వెల్కమ్ టు విలేజ్ అగ్రికల్చర్ అండ్ నవయువ రైతులం. మనం ఇంతకుముందు ఒక రెండు వీడియోస్ చేస్తున్నారు ఆల్రెడీ ఫెన్సింగ్ పైన, నాగేశ్వర్ రెడ్డి అండ్ జనార్దన్ రెడ్డి గారు కలిపి. సో ఇంకా వాళ్ళకి ఒక క్వైరీలు వస్తున్నాయి, ఎకరాకి ఎంత అవుతుంది, 5 ఎకరాలకి ఎంత అవుతుంది అని. ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే ఒక ఎకరాకి 66,000 కానీ 70,000 కానీ ఎందుకు అవుతుంది, 5 ఎకరాలకి కలిపితే 150,000 ఎందుకు అవుతుంది అనేది దీంట్లో ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, తెలంగాణ సోదరుల కోసం అని చెప్పేసి ఇప్పుడు ఈ మన చైన్ లింక్ ఫెన్స్ కానీ బార్బుడ్ వైర్ ఫెన్స్ కానీ దీని రిలేటెడ్ కంప్లీట్ సొల్యూషన్స్ ఇప్పుడు మనకి జడ్చర్లలో కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఆ షాప్ రిలేటెడ్ వివరాలు ఈ వీడియోలోనే ఇవ్వడం జరిగింది. ఎవరికైనా కావాలనుకుంటే దయచేసి వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. జడ్చర్ల నియర్ టు ఏపీ అండ్ తెలంగాణ కాబట్టి అందరూ యూజ్ చేసుకోవచ్చు. సో అసలు ఫెన్సింగ్ మనం ఎందుకు వేసుకోవాలి, ఎలా ఉంటుంది, ఏ టైప్ ఆఫ్ ఫెన్సింగ్ వేసుకోవాలి అనేది అది దాన్ని మన అవసరాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి దీన్ని చైన్ లింక్ ఫెన్స్ అంటాము. టోటల్ 3 రకాల ఫెన్సింగ్లు ఉన్నాయి. చైన్ లింక్ ఫెన్సు, బార్బుడ్ వైర్ అంటే ముళ్ళతంతే, అది కాకుండా సోలార్ ఫెన్స్ ఉంటుంది. సోలార్ ఫెన్స్ కొద్దిగా టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు పెట్టుకోవడం బెటర్, ఎందుకంటే రెగ్యులర్గా ప్రాబ్లం వచ్చినప్పుడు చూసుకుంటూ ఉండాలి. రెండు, అది జింకలు ప్లస్ పందు, అడవి పందులు దాంట్లోంచి దూరిపోయే కూడా స్కోప్ ఉంది. జింకలు స్పీడ్గా వచ్చి గుద్దినప్పుడు కూడా దాంట్లోంచి దూరం వెళ్ళిపోతున్నాయి, నేను ప్రాక్టికల్గా చూసిన. ఈ టైప్ ఆఫ్ ఫెన్స్ అయితే చాలా సేఫ్గా ఉంటుంది, ఏవే కానీ లోపలికి చొచ్చుకొని పోవడానికి ఏమీ ఉండదు అన్నమాట. మెయిన్ మన రిక్వైర్మెంట్ ఏంటి అంటే కనుక, మన పండించే పంటని దొంగలపాలు కానీ లేదా ఏ అడవి జంతువులు కానీ నాశనం చేయకుండా ఉండడానికి ఈ ఫెన్స్ వేసుకుంటాం. ఇవి రా మెటీరియల్, రాతి పోల్స్ ఇవన్నీ. లేకపోతే కనుక సిమెంట్ పోల్స్, లేకపోతే జిఐతో చేసిన పోల్స్ అయినా మీరు వాడుకోవచ్చు. జిఐతో చేసిన పోల్స్ ఏంటంటే రేపు పొద్దున మనం తీసేయాల్సి వచ్చినప్పుడు కూడా మనము దాని వాల్యూ దానికి ఉంటుందన్నమాట. ఈ చైన్ లింక్ ఫెన్స్ తయారు చేసే మెథడ్ ఇది. ఇలా ఒక్కొక్క కడ్డీని తీసుకొని మిషన్లో అది ఆ షేప్లో బెండ్ చేసుకొని ఇలా ఒక్కో దాంట్లో ఒకటి నీట్గా మనకు ఒక క్లాత్ కదా ఇలాగా అయితే అల్లుతారు, అలా మాన్యువల్గా అల్లుతారు అన్నమాట. సో ఇది ఒక చైన్, ఒక వైర్కి ఇంకొక వైర్ లింక్ కరుచుకొని ఉంటుంది కాబట్టి అంత తొందరగా తీసేయడానికి కానీ కట్ చేయడానికి కానీ కాదు. సో దీంట్లోంచి మధ్యలో ఏవే కానీ దూరిపోలేవు. సో దట్ మన క్రాప్ ఏదైతే ఉంటుందో అది నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనము దీన్ని టోటల్ 1 ఎకరాకి లేదా 5 ఎకరాలకి ఎంత ఎస్టిమేషన్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫెన్సింగ్ క్యాల్కులేషన్ మెథడ్ ఈజీగా చూద్దాం. ఇంతకుముందు నాగేశ్వర్ రెడ్డి ఆల్రెడీ 2 ఇంటర్వ్యూస్ చేశారు మన జనార్దన్ అన్నతో, ప్లస్ స్టిల్ డౌట్స్ ఉంటున్నాయి చాలా మందికి. ఫండమెంటల్ ఒకటే గుర్తుపెట్టుకోండి ఎప్పటికే కానీ, ఫెన్సింగ్ ఎక్స్పెండిచర్ అనేది ఎప్పటికే కానీ మనకు చుట్టుకొలతతో ఇంపార్టెంట్. అది ఎన్ని ఎకరాలు ఉంది అనేది మనకు సంబంధం లే. ఎట్లయితే మనం పాలని లీటర్లతో కొలుస్తామో, కూరగాయలని కేజీలలో కొలుస్తామో, అరటిపండ్లను డజన్లలో ఎలాగైతే అడుగుతామో, ఫెన్సింగ్ గురించి అడిగేటప్పుడు మన చుట్టుకొలత ఎంత ఉందో చెప్తే మాత్రమే మనము ఎంత బడ్జెట్ అవుతుంది అనేది అసెస్ చేసుకోగలం. నాకు 10 ఎకరాలు ఉంది, నాకు 10 ఎకరాలు ఉంది, 20 ఎకరాలు ఉంది సంబంధం లేదు అది, ఎందుకంటే కనుక దాని చుట్టూ షేప్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు స్టాండర్డ్ క్యాలిక్యులేషన్ అయితే చతురస్రాకారంలో ఉంది అంటే మొత్తం 209 అడుగులు ఎటు చూసినా ఉంటుంది అంటే దానికి అయ్యే ఖర్చు మొత్తం 800 అడుగులు 836 అడుగులు అవుతుంది. 8 అడుగులకు ఒక పోల్ అనుకుంటే సుమారు 105 పోల్స్ పడతాయి. ఒక పోల్ కాస్ట్ 200 వేసుకుంటే 21,000 పోల్లకు అవుతుంది. 5 అడుగుల హైట్ ఉండి 3 ఇంచ్ గ్యాప్తో ఉండే చైన్ లింక్ ఫెన్స్ సుమారు 45,000 అవుతుంది. రెండు కలిపి సుమారుగా 66,000 అవుతుంది అనమాట, 66,000 అవుతుంది. సో ఇక్కడ చుట్టుకొలతే 836 అడుగులే. ఒకవేళ దీర్ఘచతురస్రాకారంలో అంటే పక్కన చూపించిన సింబల్ ప్రకారం గిన ఉంటే గనక, ఇలా ఉంటే గనక, ఇప్పుడు ఇది చూడండి, దీని వైశాల్యమేమో ఎకరానే. ఆల్రెడీ దీని వైశాల్యం క్యాలిక్యులేషన్ మనం ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి వీడియోలో చూస్తాము, బట్ అగైన్ చూడండి, 435 x 100, సో 43,500 అడుగులు ఉంది. ఒక ఎకరా అంటే 43,560 అడుగులు, 10 అడుగులు అటు ఇటు. బట్ దీని చుట్టుకొలతేమో 1,070 అడుగులు. మరి 1,070 అడుగులకు మనం క్యాలిక్యులేట్ చేస్తే గనక 1,070 అడుగులకు సుమారుగా ఎన్ని పోల్స్ పడతాయి అనేది ఒక క్యాలిక్యులేషన్ చూద్దాం. 1,070 అడుగులకి 134 పోల్స్ పడతాయి. 134 x 200 అంటే 27,000 ఓన్లీ పోల్స్కి అవుతుంది. దీనికి అయ్యేది ఏదైతే ఈ చైన్ లింక్ ఫెన్స్కి అయ్యేదైతే మాత్రం ఒకటే ఎక్స్పెండిచరే ఉండదు. 870 కదా, 1,070 x 50 అడుగులకు ఒక కట్ట. సో 21.5 కట్టలు అంటే 22 వేసుకోండి, 22 కట్టలు పడుతుంది. అది 3 ఇంచ్ గ్యాప్ ఉన్నది కాబట్టి 42 కేజీలు ఒక్కొక్క రోల్ ఉంటుంది. సో 22 రోల్స్ పడతాయి మీకు. ఒక్కొక్క రోల్ వచ్చేసి 26,466 రూపాయలు, 58,000 రూపీస్ దీనికి అవుతుంది. దీనికి
దీనికోసం మన ఫెన్స్ కోసం 58,000 అవుతుంది. వేరే మన పోల్స్ కోసం అయితే కనుక సుమారు 85,000. సో ఇలా అయితే రెండు ఏమో మనకు వైశాల్యంలో ఒక ఎకరానే, కానీ చుట్టుకొలత అనేది మ్యాటర్ ఇక్కడ. సో మన చుట్టుకొలత ఎంత అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నేను కొద్దిగా రఫ్ క్యాలిక్యులేషన్ చేసుకుని పైన అన్ని డీటెయిల్స్ ఇచ్చాను, అంటే ఈ రోజున్న రేట్ల ప్రకారం ఇచ్చాను కేజీ 63 రూపాయలతో. మనం గిన క్యాలిక్యులేట్ చేసుకోగలిగితే గనక పర్ ఫీట్ రేట్ అనమాట ఇది, ఒక అడుగుకి ఎంత అన్నది. ఒకవేళ మీరు చైన్ లింక్ ఫెన్స్ 5 అడుగుల హైట్ తో ఉండి రాక్ పోల్స్ వేసుకున్నా, అంటే రాతి పోల్స్ వేసుకుంటే కనుక 78 రూపాయలు ఒక అడుగుకు వస్తుంది. సిమెంట్ అయితే 93, జిఐ పోల్స్ అయితే కనుక 95. అదే 4 ఇంచ్ గ్యాప్ తో వేసుకుంటే 70 రూపాయలు ఒక అడుగుకి, ఏది రాతి పోల్ అయితే. సిమెంట్ పోల్ అయితే 85 రూపాయలకి, జిఐ పోల్ అయితే 96 రూపాయలకి. ఇది ఓన్లీ లేబర్ లేకోకుండా గుంతల ఖర్చు కాకోకుండా చెప్తున్నాను. జిఐ పోల్స్ వేసుకునే వాళ్ళు దీనికి అడిషనల్ కాస్ట్ లేబర్ కాస్ట్ కింద మీరు లేబర్ ప్లస్ సిమెంట్ కూడా కావాలి కాబట్టి ఆ రెండు ఎక్స్పెండిచర్స్ ని కలుపుకోవచ్చు అనమాట. సో ఇది రఫ్ క్యాలిక్యులేషన్ మీకు, అంటే ఎకరాలు పెరిగే కొద్దీ లేదా షేప్ మారే కొద్దీ ఎందుకు అంతగా తేడా వస్తుంది అనే దాన్ని ఇక్కడ సింపుల్ గా మీకు పిక్టోరియల్ ఫోటో చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఇది 1 ఏకర్ బిట్ కదా, ఇది 1 ఏకర్ బిట్, ఇది 1 ఏకర్ బిట్ అను కదా మన క్యాలిక్యులేషన్స్ ప్రకారం. సో ఈ నా ఆల్రెడీ ఇక్కడున్న ఈ భూమి పొడుగ్గా ఉన్న భూమి పక్కనే ఆనుకొని ఈ భూములు ఉన్నాయనుకుందాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఒక రైతుది ప్లస్ ఇది కూడా ఒక ఎకరా ఒక రైతుది. ఇది కూడా 1 ఏకర్ బిట్ ఇంకొక రైతు. ఈ 4 ఎకరాలు పైన ఒకటి 5 ఎకరాలు అయిపోయింది. సో ఇంకా కొద్దిగా ల్యాండ్ మిగిలింది కదా, సో అది కూడా ఇంకొక రైతుది అని మనం అజ్యూమ్ చేసుకుందాం. ఎగ్జాంపుల్ సో ఇప్పుడు దీని టోటల్ పొడవు వెడల్పులు ఎలా ఉంటాయంటే ఇలా వెడల్పు 435 అడుగులు ఉంటుంది, ఇలా పొడుగు వచ్చేసి ఇలా మొత్తానికి చేయడం వల్ల మెయిన్ ఏంటంటే మనకి ఈ మధ్యలో ఉన్న బార్డర్స్కి మనం ఫెన్సింగ్ వేయాల్సిన అవసరం లేదు కాబట్టి అంత కలిపి వేసుకుంటాం కాబట్టి మనకు తక్కువ 509 + 209 + 100 సో 518 అడుగులు ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ సో 518 అడుగులు ఉంటుంది పొడవు, వెడల్పు 435. సో ఇప్పుడు దీని టోటల్ మొత్తం వైశాల్యం చూసుకుందాం. 435 × 518 సో ఇది టోటల్ 5 ఎకరాల 17 సెంట్లు వస్తుంది. దీని టోటల్ వైశాల్యం ఇది 5 ఏకర్ 17 సెంట్స్, ఇది వైశాల్యం. బట్ చుట్టుకొలత వచ్చేసరికి 435 + 518 ప్లస్ 435 + 518 1906 అడుగులు అవుతుంది. సో ఈ టోటల్ 5 ఎకరాల 17 సెంట్ల చుట్టుకొలత వచ్చేసి 1906 అడుగులు. సో ఇప్పుడు 1906 అడుగులకి మనం క్యాలిక్యులేషన్ వేసుకున్నట్టుగా అయితే గనక 1906 × యావరేజ్ మీద మనకు 78 రూపాయలు యావరేజ్ మీద ఖర్చు వస్తుంది. సో 150,000తో అయిపోతుంది, 150,000. ఇప్పుడు మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనము 1 ఎకరాకి 66,000 అయింది. ఆ లెక్కన మనకి చెప్పున ఈ 5 ఎకరాలకు వేసుకోవాలంటే దగ్గర దగ్గర 3 లక్షలు దాటాల. పోనీ ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం వేసుకుంటే గనక ఈ 84,000 అయింది కదా ఒక ఎకరాకి ఈ షేప్ లో ఉన్నప్పుడు, అలా అయితే 84,000 ఒక ఎకరా అవుతుంది. అలా 5 ఎకరాలు చిల్లర వేసుకుంటే కనుక దగ్గర దగ్గర అప్పుడు 4 లక్షలు అవ్వాలి. కానీ ఎప్పుడైతే మన చుట్టుపక్కల ఉన్న రైతుల పొలాలు కలుపుకొని కానీ
లేకపోతే గనక ఒక చతురస్రాకారం లేక చెట్టుగా మనం గిన పొలానికి ఫెన్సింగ్ వేసుకోగలిగితే గనక, ఇప్పుడు సపోజ్ మనది పొడుగ్గా ఉండొచ్చు, ఎగ్జాంపుల్ మన ల్యాండ్ ఇప్పుడు ఈ రెండు కలిపి మన 2 ఎకరాలు మన ల్యాండ్ అయ్యుండొచ్చు, ఈ పక్కన ఉన్న కస్టమ్ ఒక రైతుది 2 ఎకరాలు అయ్యుండొచ్చు, ఇలా అందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కలిసి వేసుకోగలిగితే గనక ఒక ఎకరా దగ్గర దగ్గర ఎంత లేదనుకున్నా కానీ చాలా తక్కువలో, ఇప్పుడు తక్కువలో తక్కువ మనం చేసుకోవచ్చు, లీస్ట్ ఎక్స్పెండిచరే మనకు అవుతుంది. ఇలా కాకుండా కమ్యూనిటీగా ఫామ్ అయిపోయి ఒక ఊరంతా కలిపి వేసుకుందాము అనేట్టుగా ఉంటే కనుక హార్డ్లీ ఎకరాకు 6,000 నుంచి 7,000 లోపలే మనం ఫినిష్ చేసుకోవచ్చు. లేబర్ కాస్ట్ కూడా మనం తగ్గించుకోగలిగితే ఇంకొక 1,000-2,000 కూడా తగ్గుతుంది మనకి ఎకరాకి. ఆలోచించుకోండి, అది మీ ఆ లోకల్ గా ఉన్న పరిస్థితులను బట్టి మీరు డిసిషన్ తీసుకోవచ్చు. ఇలా కలెక్టివ్ గా చేసుకుంటే మాత్రం చాలా తక్కువ పడుతుంది ఫెన్సింగ్ అనేది, మీరు ఆలోచించుకొని డిసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ.